ఖైదీ నెంబర్ 150 మెగా సక్సెస్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా బయటకు రాకపోయినా పరుచూరి బ్రదర్స్ సిద్ధం చేసిన స్క్రిప్టుకు దర్శకుడు సురేందర్ రెడ్డి తన స్టైలిష్ మేకింగ్ కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుని చిరంజీవి ఫైనల్ అంగీకారం పొందినట్లుగా వార్తలొస్తున్నాయి. ఏప్రిల్లో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ మూవీకి సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన 151వ చిత్రంగా తెరకెక్కనున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంలో కూడా చిరంజీవి తన 150వ సినిమా ఖైదీ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్నాడట. ఖైదీ నెంబర్ 150లో మెగాస్టార్ 2 పాత్రల్లో నటించిన సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ ఇప్పుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్రలో కూడా చిరు 2 రోల్స్ లో నటిస్తున్నాడని తెలుస్తోంది. మెగాస్టార్ కొత్త సినిమాకు కొంచెం రొమాంటిక్ టచ్ కూడా ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి. వాస్తవంగా ఉయ్యాలవాడకు 3 భార్యలు ఉన్నారని చరిత్ర చెబుతున్న నేపథ్యంలో చిరు సరసన 3 హీరోయిన్లను చూపించేందుకు సురేంద్ర రెడ్డి ఆసక్తి కరబరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉయ్యాలవాడ జీవితంలో అనేక ఆసక్తికర మలుపులున్నాయి. ఆ మలుపుల్లో ప్రధానంగా స్వాతంత్ర సమరానికి సంబంధించిన ఘట్టాలను తీసుకుని ఈ సినిమాను రూపొందించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ పోరాట యోధుడి జీవిత కథ గొరిల్లా యుద్ధం మాదిరిగానే సాగే వీర చరిత్ర అయినా మరోవైపు ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా కలిపితే సినిమాకు మాస్ మసాలా అంశాలు అద్దినట్టుంటుందని సురేంద్ర రెడ్డి ఇచ్చిన సూచనకు చిరంజీవి తన అంగీకారాన్ని తెలిపినట్టు తెలుస్తోంది. అయితే ఒక చారిత్రాత్మక సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్స్ ఎలా ఇముడతాయి అన్న విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ లేకపోయినా ఉయ్యాలవాడ కథలో చాలా మార్పులే చేసినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే సినిమాను స్పీడ్గా పూర్తి చేసి 2018 జనవరిలో వచ్చే సంక్రాంతికి విడుదల చేసేలా ఖైదీ సెంటిమెంట్స్ ను ఫాలో అవ్వాలని మెగా కాంపౌండ్ పథకాలు రచిస్తున్నట్టు టాక్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.